ఈ వీడియోలో తెలుగు అక్షరాలను హిందీలో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు తెలుగు అక్షరము ట ఈ అక్షరానికి కావొత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తుని ఈ విధంగా రాసి తర్వాత పక్కన క అక్షరాన్ని ఈ విధంగా పూర్తిగా రాయాలి తెలుగులో ముందు ట అక్షరాన్ని పూర్తిగా రాసి పక్కన కావత్తిస్తాము అలాగే హిందీలో టా ఒత్తుని ముందుగా రాస్తాము తర్వాత కా అక్షరాన్ని పూర్తిగా రాయాలి అలాగే ట అక్షరము ఈ అక్షరానికి ఒత్తు కావొత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట అక్షరము ఒత్తుని ఇలా రాసి పక్కన ఒత్తు కా అక్షరాన్ని పూర్తిగా ఈ విధంగా రాస్తాము అలాగే ట అక్షరాన్ని హిందీలో ఈ విధంగా రాసి టాకి గా ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట అక్షరాన్ని ఈ విధంగా రాసి ఒత్తు రాసి పక్కన గా అక్షరాన్ని పూర్తిగా ఇలా రాయాలి టాకి గా ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా టా ఒత్తు రాసి పక్కన గా అక్షరాన్ని ఈ విధంగా రాయాలి మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను హిందీలో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు టా అక్షరము ఈ అక్షరానికి ఒత్తు గా ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తుని ఈ విధంగా రాసి దాని పక్కన గా ఒత్తు గా అక్షరాన్ని ఈ విధంగా పూర్తిగా రాయాలి అలాగే ట అక్షరము ఈ అక్షరానికి ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తుని ఈ విధంగా రాసి పక్కన చ అక్షరాన్ని ఇలా పూర్తిగా ఈ విధంగా రాయాలి అలాగే ట అక్షరానికి ఒత్తు చా ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తుని ఇలా రాసి పక్కన ఒత్తుఛా అక్షరాన్ని పూర్తిగా ఈ విధంగా రాయాలి టాకి ఒత్తు ఒత్తు ఇలా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ఈ విధంగా ఒత్తుఛా అంటే ముందుగా టా ఒత్తు రాసి పక్కన ఒత్తు చా అక్షరాన్ని పూర్తిగా ఇలా రాయాలి మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను హిందీలో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు అలాగే టా అక్షరము ఈ అక్షరానికి జా ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తునిలా రాసి పక్కన జ అక్షరాన్ని ఈ విధంగా పూర్తిగా ఇలా రాయాలి టాక్ జా ఒత్తు ఇలా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ఈ విధంగా ఒత్తు రాసి పక్కన జ అక్షరాన్ని ఇలా రాయాలి ట అక్షరము ఈ అక్షరానికి ఒత్తు జా ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ట ఒత్తుని ఈ విధంగా రాసి పక్కన ఒత్తు జా అక్షరాన్ని పూర్తిగా ఈ విధంగా రాయాలి అలాగే ట అక్షరానికి ట ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ఈ విధంగా ట రాసి దానికి ఈ విధంగా ట ఒత్తుని రాయాలి టాకి టా ఒత్తు ఈ విధంగా రాయాలి మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను హిందీలో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు ట అక్షరము ఈ అక్షరానికి డా ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తుని ఈ విధంగా రాసి దాని పక్కన డా అక్షరాన్ని పూర్తిగా ఇలా రాయాలి అలాగే ట అక్షరానికి ఒత్తు డా ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తుని ఈ విధంగా రాసి దీని పక్కన ఒత్తు డా అక్షరాన్ని ఈ విధంగా రాయాలి ట అక్షరానికి అణా ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తుని ఇలా రాసి దీని పక్కన అణ అక్షరాన్ని ఈ విధంగా పూర్తిగా రాయాలి టాకి అణా ఒత్తి ఇలా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ట ఒత్తు రాసి పక్కన అణ అక్షరాన్ని ఈ విధంగా రాయాలి మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను హిందీలో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు ట అక్షరము ఈ అక్షరానికి తా ఒత్తు ఇలా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ట ఒత్తుని ఈ విధంగా రాసి పక్కన త అక్షరాన్ని ఈ విధంగా పూర్తిగా రాయాలి అలాగే ట అక్షరానికి ఒత్తు తా ఒత్తు ఏ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తుని ఇలా రాసి తర్వాత ఒత్తు తా అక్షరాన్ని ఈ విధంగా రాయాలి అలాగే ట అక్షరానికి దావత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తుని ఇలా రాసి పక్కన ద ఒత్తుని ఈ విధంగా రాయాలి టాకి దావత్తు ఈ విధంగా రాయాలి హిందీలో టా ఒత్తు రాసి పక్కన దావొత్తు డా అక్షరాన్ని పూర్తిగా ఇలా రాయాలి మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను హిందీలో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు ట అక్షరము ఈ అక్షరానికి ఒత్తు డా ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తుని ఇలా రాసి దీని పక్కన ఒత్తు డా అక్షరాన్ని ఈ విధంగా రాయాలి ఒత్తు ద ఇక్కడ ఒత్తు ద రాయాలి ముందుగా ఇక్కడ హిందీలో ఒత్తు టా ఒత్తు రాసి దీని పక్కన ఒత్తు ద అక్షరాన్ని ఈ విధంగా రాయాలి ఇక్కడ టాకి ఒత్తు ధావత్తు ఇలా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తుని ఇలా రాసి పక్కన ధ అక్షరాన్ని ఇలా రాయాలి అలాగే ట అక్షరానికి నా ఒత్తు ఇలా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ఈ విధంగా ట అక్షరాన్ని ట ఒత్తు ఈ విధంగా రాసి ట ఒత్తుని ఇలా రాసి దీని పక్కన నా అక్షరాన్ని పూర్తిగా ఇలా రాయాలి టాకి నా ఒత్తు ఈ విధంగా పూర్తిగా రాయాలి అలాగే ట అక్షరానికి పావొత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తుని ఇలా రాసి దీని పక్కన ప అక్షరాన్ని ఈ విధంగా రాయాలి ఇక్కడ టాకి ఒత్తు దా ఒత్తు ఇలా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా టా ఒత్తు ఇలా రాసి పక్కన ఒత్తు దా అక్షరాన్ని పూర్తిగా రాయాలి టాకి నా ఒత్తు ఇలా రాయాలి ముందుగా టా ఒత్తు ఇలా రాసి పక్కన నా అక్షరాన్ని పూర్తిగా రాయాలి ట అక్షరానికి పావొత్తు ఇలా రాయాలి హిందీలో ముందుగా టావత్తు రాసి దాని పక్కన పా అక్షరాన్ని పూర్తిగా రాయాలి మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను హిందీలో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు ట అక్షరము ఈ అక్షరానికి ఒత్తు పావొత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఇలా ఒత్తు రాసి దాని పక్కన పా ఒత్తు పా అక్షరాన్ని ఈ విధంగా పూర్తిగా రాయాలి ట అక్షరానికి బా ఒత్తు ఇలా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తుని ఇలా రాసి దాని పక్కన బ అక్షరాన్ని ఈ విధంగా పూర్తిగా రాయాలి అలాగే ట అక్షరాన్ని ఇలా రాసి ఈ అక్షరానికి ఒత్తు బా ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తుని ఇలా రాసి దీని పక్కన ఒత్తు బా అక్షరాన్ని ఈ విధంగా పూర్తిగా రాయాలి టాకి ఒత్తు బావు ఇలా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ఒత్తు రాసి పక్కన ఒత్తుబ్బా అక్షరాన్ని ఈ విధంగా రాయాలి మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను హిందీలో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు ట అక్షరము ఈ అక్షరానికి మా ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తుని ఇలా రాసి దీని పక్కన మా అక్షరాన్ని ఇట్లా పూర్తిగా రాయాలి టాకి మా ఒత్తు ఇలా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందు టా ఒత్తు రాయాలి పక్కన మా అక్షరాన్ని పూర్తిగా రాయాలి అలాగే ట అక్షరము ఈ అక్షరానికి యావత్తు ఇలా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తుని ఈ విధంగా రాసి పక్కన యా అక్షరాన్ని ఈ విధంగా పూర్తిగా రాయాలి అలాగే ట అక్షరము ఈ అక్షరానికి రావత్తు ఇలా రాయాలి ట్రా అక్షరాన్ని హిందీలో ఈ విధంగా టా అక్షరాన్ని రాసి ఇలా రావత్తుని ఈ విధంగా రాయాలి టాకి రావత్తు ఈ విధంగా తెలుగులో ఇలా రాయాలి హిందీలో టాక్ రావత్తు ట్రా విధంగా రాయాలి మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను హిందీలో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు అలాగే ట అక్షరము ఈ అక్షరానికి లా ఒత్తు ఇలా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా ట ఒత్తుని ఈ విధంగా రాసి ఈ అక్షరానికి పక్కన లా అక్షరాన్నిట్లా పూర్తిగా ఈ విధంగా రాయాలి ట అక్షరము ఈ అక్షరానికి వా ఒత్తు ఇలా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ట ఒత్తుని ఇలా రాసి పక్కన వా అక్షరాన్ని పూర్తిగా ఇలా రాయాలి ట అక్షరానికి సా ఒత్తు ఈ విధంగా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ట ఈ విధంగా రాసి ఈ టా నెల రాసి పక్కన స అక్షరాన్ని ఈ విధంగా రాయాలి టాక్ సా ఒత్తిల రాసి పక్కన ఈ అక్షరానికి ముందు ఒత్తు రాసి తర్వాత సా అక్షరాన్ని పూర్తిగా ఇలా రాయాలి మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను హిందీలో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు ట అక్షరము ఈ అక్షరానికి శావత్తు శావత్తు ఇలా రాయాలి ఈ అక్షరానికి ముందు టావొత్తు ఇలా రాసి పక్కన షా అక్షరాన్ని ఈ విధంగా పూర్తిగా ఇలా రాయాలి ట అక్షరము ఈ అక్షరానికి షావొత్తు ఇది శావొత్తు ఇది శావత్తు ఇది షావత్తు టాకి శావత్తు ఇలా రాయాలి టాక్ షావత్తు ఇలా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ఈ విధంగా టావత్తు రాసి పక్కన షా అక్షరాన్ని ఇలా రాయాలి టాక్ షావత్తు ఇలా రాయాలి ఈ అక్షరాన్ని హిందీలో ముందుగా తావత్తు రాసి పక్కన షా అక్షరాన్ని ఈ విధంగా రాయాలి